A story about three little pigs. Telugu. Telugu lo na cheppana. Okay. Once upon a time. Telugu. ఒకనొక కాలంలో మూడు బుజ్జి పందులు ఉండేవి. ఆ మూడు బుజ్జి పందులు మూడు బుజ్జి బుజ్జి ఇళ్ళు కట్టుకుందాం అనుకున్నాయి. మొదటి బుజ్జి పంది ఎండుగడ్డితో ఒక ఇల్లు కట్టుకుంది. రెండో బుజ్జి పందేమో చెక్కతో ఇల్లు కట్టుకుంది. చెక్క స్టిక్స్ కర్రలు చెక్క చెట్టు చెట్టు కర్రలు అలా అవును తో కట్టుకుంది. మూడో బుజ్జి పంది ఇటుకలతో కట్టుకుంది. అయితే ఒకసారి ఏమైంది, ద బిగ్ బ్యాడ్ వోల్ఫ్ ఒక పెద్ద తోడేలు వచ్చింది. తోడేలు వచ్చి ఏమంది, బుజ్జి పంది బుజ్జి పంది నన్ను లోపలికి రానివ్వు అంది. అమ్మో నీ నిన్ను రానీను, నాకు భయం, నువ్వు తలుపు తెరవలేదనుకో నేను అని చెప్పి ఊదుతాను అనింది. వద్దు నాకు భయం అని చెప్పి పారిపోయింది. ఆ ఇంటిలో నుంచి, ఎండుగడ్డి ఇంటిలో నుంచి బయటికి దూకి కిటికీల నుంచి పారిపోయింది. ఇదిగో కిటికీల నుంచి దూకి పారిపోయింది. దాని ఇల్లు ఆఫ్ అని చెప్పి ఊది గట్టిగా ఊదింది. ఏమూదింది, వాల్ఫ్ తోడేలు. రఫ్ కాలేదు, ఇది మెత్తగా ఉంది. ఊదింది, ఊదగానే ఏమైంది, ఇల్లు పడిపోయింది. తర్వాత ఆ బుజ్జి పంది ఎక్కడికి వెళ్ళింది, మొదటి బుజ్జి పంది, రెండో బుజ్జి పంది ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. రెండో బుజ్జి పంది ఇంటికి వెళ్తే ఆ ఇల్లు దేంతో కట్టుంది, చెక్కతో కట్టుంది. అప్పుడు దాని మొదటి బుజ్జి పంది వెనకాలే రెండో బుజ్జి పంది ఇంటికి బయలుదేరింది తోడేలు. ఏ బుజ్జి పందులో తలుపు తెరవండి, నన్ను లోపలికి రానివ్వండి అన్నారు. అప్పుడు రెండు బుజ్జి పందులు, మేము నిన్ను రానియము, మేము నిన్ను రానియము, మాకు భయం, మాకు భయం అన్నాయి. అప్పుడు రెండో బుజ్జి పంది ఇంటికి ఏం చేసింది అని ఊదింది తోడేలు. అప్పుడు ఈ రెండు బుజ్జి పందులు వెనకాల తలుపు తెరుచుకొని పరిగెట్టుకుంటూ మూడో బుజ్జి పంది ఇంటికి వెళ్ళాయి. మూడో బుజ్జి పంది దేంతో కట్టుకుంది ఇల్లు, దేంతో కట్టుకుంది, ఇటుకలతో కట్టుకుంది. అప్పుడు ఆ మూడో బుజ్జి పంది ఇంట్లోకి వెళ్ళిపోయాయి రెండు బుజ్జి పందులు. వాటి వెనకాలే వెళ్ళింది తోడేలు, మళ్ళీ అని ఊతుతుండింది. అయితే ఊదినా పడిందా ఇల్లు, పడలేదు. అది ఏ, మీరు తలుపు తెరవండి లేకపోతే నేను ఆఫ్ అండ్ పఫ్ అని చెప్పి ఊదుతాను అంది. అది ఎంత ఊదినా ఇల్లు పడలేదు. అప్పుడు ఆ తోడేలు ఏం చేయాలి అంటే, నాకు కనపడింది అదిగో చిమ్నీలో నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి ఇల్లు ఎక్కడ మొదలు పెట్టింది. అది చూసిన మూడు బుజ్జి పందులు ఏం చేశాయి, ఒక పెద్ద మంట పెట్టి దాని మీద ఏం పెట్టి పెద్ద కుండ పెట్టాయి, కుండ నీళ్ళు. అది తోడేలు ఎందులో పడింది, నీళ్ళలో పడింది. తర్వాత నుంచి మూడు బుజ్జి పందులు హ్యాపీగా ఉండేవి. దీని తర్వాత ఈ మూడు బుజ్జి పందుల తర్వాత ఇంకొక స్టోరీ చెప్పనా. ఈ తోడేలు గబగబా గబగబా పరిగెట్టుకుంటూ పారిపోయింది కదా. అప్పుడు అది అలా పారిపోయిన తర్వాత ఏమైంది, అది అలా పారిపోయిన తర్వాత అది పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళింది. అడవిలోకి వెళ్తే అడవిలో, అరే తోడేలన్నా ఏంటి పరిగెడుతున్నావు, ఏమైంది అని అడిగింది నక్క.
ఒరే నక్క తమ్ముడు, నేనే ఇప్పుడే బుజ్జి పందుల్ని హం అని చెప్పి చేద్దామని తినేద్దామని వెళ్తే నన్ను మూడు బుజ్జి పందులు చేసేరా నాకు బూబు అయ్యింది అని చెప్పింది. అప్పుడు నక్క, అరే తోడేలన్నా నిన్ను నీకు ఉవ్వా చేయడం ఏంటి, పదవాటి సంగతి తేలుద్దాం. అంటే వద్దురా బాబు, ఆ మూడు బుజ్జి పందులతో మనం పెట్టుకునేది వద్దు 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 వద్దునే వద్దు అన్నాయి. కానీ అది వినిందా నక్క వినలేదు, నడుచుకుంటూ తీసుకెళ్ళింది మళ్ళీ తోడేల్ని. తోడేలేమో భయంగా, అమ్మో మళ్ళీ ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో భయపడుతూనే వచ్చింది. అవి వాటి మిద్ది మీద ఆడుకుంటుంటే ఇంటి మిద్ది మీద మూడు బుజ్జి పందులు ఆడుకుంటున్నాయి. ఆడుకుంటూ ఉంటే దూరంగా నక్క తోడేలు రావడం కనపడింది. అమ్మో ఈ తోడేలు ఇంకా మారలేదు, నక్కను తోడు తెచ్చుకుంటున్నది, మనం ఇప్పుడు ఏదన్నా మంచి ఆలోచన చేయాలి. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే వాటికి ఒక పెద్ద పౌడర్ దెబ్బ దొరికింది. ఏం చేసాయి, ఇంటి ముందు మొత్తం పౌడర్ చల్లేసింది. అప్పుడు నక్క తోడేలు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ పౌడర్ మీద కాలేస్తే ఏమవుతుంది, ఇంటి మొత్తం పౌడర్ చల్లేస్తే పౌడర్ మీద కాలేస్తే ఏమవుతుంది, నక్క తోడేలు పడ్డాయి మిరిగింది బాబోయ్ మమ్మల్ని ఎవరైనా రక్షించండి అని చెప్పి మళ్ళీ పరుగో పరుగు. ఆ తర్వాత నుంచి నక్క గాని తోడేలు గాని మళ్ళీ తిరిగి బుజ్జి పందుల దగ్గరకు వచ్చాయా, రాని రాలేదు. కథ అయిపోయిన తర్వాత ఏమని చెప్పాలి, కథ కంచికి మన ఇంటికి. బుక్ క్వాలిటీ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను.